కాపుల ఓట్లీ టార్గెట్ గా సీఎం జగన్ స్కెచ్ గీశారు. కాపుల్లో బలమైన నేతగా ఉన్న బొత్సాని ముందు పెట్టి పొలిటికల్ గేమ్ మొదలుపెట్టారు. తండ్రి లాంటి వారంటూ బొత్సాని ములక చెట్టెక్కించారు. గతంలో బొత్స తమ కుటుంబంపై చేసిన విమర్శల్ని పక్కన పెట్టి మరీ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి బలమైన నేతలెవరూ లేకపోవడంతో జగన్ కి బొత్సానే దిక్కయ్యారు. అందుకే బీసీ నేత అయిన బొత్సాకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్రలోని బీసీ ఓటు బ్యాంక్ ని తమ వైపు తిప్పుకోవాలన్నది జగన్ ప్లాన్. అందుకే పదేళ్లుగా బొత్సాని పట్టించుకొని జగన్ ఇప్పుడు ఆయనే తమ పెద్దన్న అన్నంతగా బిల్డప్ ఇస్తున్నారు. మరి జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతోందా? బీసీ ఓట్లు వైసీపీ వైపు టర్న్ అవుతాయా? ఉత్తరాంధ్రలో బీసీ నేత అంటే బొత్స సత్యనారాయణ పేరునే చెబుతారు. ఆయన దశాబ్దాల పాటు రాజకీయం చేస్తున్నారు. బొత్స మొదట కాంగ్రెస్ నుంచి రాజకీయం మొదలుపెట్టి తర్వాత వైసీపీలో కీలకంగా మారారు. తర్వాత తాజాగా జరిగిన విజయనగరం జిల్లా సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బొత్సను సభకు పరిచయం చేస్తూ తనకు తండ్రి సమానుడు అని అన్నారు. దీంతో బొత్స ఒకంత ఎమోషన్ అయ్యారు. బొత్స మొదట్లో కాంగ్రెస్ లో ఉన్నారు. అప్పుడు జగన్ కాంగ్రెస్ తో విభేదించారు. ఆ సమయంలో వైఎస్ఆర్ కుటుంబంపై బొత్స పీసీసీ చీఫ్ గా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అప్పట్లో అవి చర్చకు కూడా వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే 2014 ఎన్నికల్లో బొత్స కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఆయన వైసీపీలోకి రావాలని అప్పట్లో చూసినా కుదరలేదని ప్రచారంలో ఉంది. అయితే ఆ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో ఉన్న మొత్తం 9 అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీ కేవలం 3 సీట్లనే గెలుచుకుంది. అందులో ఆ 3 కూడా ఎస్టీ సీట్లే. జనరల్ సీట్లలో వైసీపీ దారుణంగా ఓడింది. ఆ తర్వాత బొత్సను వైసీపీలోకి ఆహ్వానించారు. 2019 అయితే విజయనగరం ఎంపీ సీటుతో పాటు మొత్తం 9 అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. దాని వెనుక బొత్స కృషి ఉంది. అప్పటినుంచి పార్టీలో ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి బొత్స సతీమణికి విశాఖ ఎంపీ సీటు కూడా వైసీపీ ఇచ్చింది. ఇక ఇప్పుడు బొత్సను ఉత్తరాంధ్రలో బీసీల నుంచి ప్రతినిధిగా చూపించే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కి ఉత్తరాంధ్రలో అడుగుపెట్టే హక్కు లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి బొత్స కౌంటర్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర మూలవాసులం తామని, ఉత్తరాంధ్రలో పుట్టి పెరిగామని, ఇది మా నేల అని, ఉత్తరాంధ్రకు ఎవరు రావాలో వద్దో చెప్పే హక్కు బాబుకు ఎక్కడ ఉందని నిలదీశారు. ఉత్తరాంధ్ర ఏమైనా ఆయన జాగీరా అని బొత్స మండిపడ్డారు. విశాఖ రాజధానిగా చేసుకుని ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని తాము రూపుమాపదలుచుకున్నామని చెప్పారు. దీనికి మోకాలడుతున్న చంద్రబాబే ఉత్తరాంధ్రకు అన్యాయం చేశారు అని బొత్స ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద చర్చకు సిద్ధమంటున్నారు. ఇప్పటికైనా విశాఖ రాజధానికి బాబు అంగీకరించాలని డిమాండ్ చేశారు. దీనిని బట్టి చూస్తుంటే బీసీ ఫేస్ ని ముందు పెట్టి జగన్ టీడీపీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీకి ఉత్తరాంధ్రలో చాలా మంది బీసీ నేతలున్నారు. అదే వైసీపీ విషయానికొస్తే ఆ పార్టీకి నాయకులు ఉన్నా వారు ఎవరి పరిధి మేరకు అన్నట్లుగా ఉన్నారు. దీంతో జగన్ బొత్సాకు పెద్దపీట వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. రానున్న కాలంలో మరోసారి గెలిస్తే కనుక విశాఖను రాజధానిగా చేసుకుని పాలించాలని ఆశిస్తున్న వైసీపీకి బొత్స వంటి బీసీ నేతను ముందుంచడం కూడా అనివార్యంగా ఉంది. బీసీల ఖిల్లాగా చెప్పుకునే ఉత్తరాంధ్రలో పట్టు సాధించాలంటే బీసీ నేతల్నే ముందుంచాలి అన్న రాజనీతిని టీడీపీని చూసే వైసీపీ అమలు చేస్తోంది. అందుకే బొత్స మీడియా ముందుకు వచ్చి మా ఉత్తరాంధ్ర అంటున్నారు, మా ప్రజలు మా మనోభావాలు అని అంటున్నారు. తాము దశాబ్దాల పాటు రాజకీయాలు చేస్తున్నామని, తాము ప్రజలకు మంచి చేయగలమని టీడీపీ అధినాయకత్వాన్ని సవాల్ చేస్తున్నారు. బీసీలను ముందు పెట్టి వైసీపీ టీడీపీ ఆడుతున్న ఉత్తరాంధ్ర రాజకీయ క్రీడలో పైచేయి ఎవరిదో చూడాలి మరి.